అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఎంతోమంది నాకు సాయం చేసినారు, అన్నగారులు పక్కగారులు. ఇప్పుడు వాళ్ళకి ఎంతో రుణపడి ఉంటాను. వాళ్ళు బంగారు పాదాలకు దండాలు కూడా పెట్టుకుంటారు. తెలుసు చేసేలేకు ఎక్కువ విడిదేశానికి వచ్చి పర్రా నాకు సెటిల్ పడినా మేము ఉండము. మేము ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అన్నగా మేమందరం మీకు తోడుంటానని చెప్పి నాకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు. అక్కల గారు కానీ, చెల్లెలు గారు కానీ, అన్నగారులు కానీ ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. టికెట్ వచ్చిందండి, టికెట్ వచ్చింది, వెళ్తున్నాను ఇంటికి. ఈరోజు 1 గంటకు ఫ్లైట్ అంట. పాస్పోర్ట్ వచ్చింది, పతాక వచ్చింది, నేను వెళ్తున్నానండి. నన్ను ఆశీర్వదించండి. నమస్తే అండి. నమస్తే అన్న, వెళ్ళిపోతున్నానండి ఇంటికి. దేవుడితే వాళ్ళ అక్కలు, అన్నగారులు చాలామంది చాలా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళందరికీ చాలా చాలా రుణపడి అన్న, అక్క మీ రుణం ఎప్పుడు తీర్చుకోవాలి? నన్ను మీ అక్కగానో చెల్లెలుగానో అనుకొని నాకు సాయం చేస్తున్నారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోవాలి. జీవితంలో ఒక వేటికి రాకూడదు అనుకున్నాక మనసులో మేము ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించాను. వెళ్ళిపోతాను అక్క, నా బిడ్డ చూపు చూసుకోవడానికి వెళ్ళిపోతాను. మీరు చేసిన మేలుకు ఎంతో రుణపడి అందరికీ నేను పేరు పేరున దండాలు చెప్పుకుంటాను. ఇప్పుడు నువ్వు అని చెప్పి నా బిడ్డను కడచూపు చూసుకునే వాక్యాన్ని కోసం వెళ్తున్నాను. నేను ఏదైనా తప్పుగా మాట్లాడండి, నన్ను క్షమించండి. నమస్తే అండి, ఉంటాను.